బాబా గారు మీ పేరేంటండి? విక్షమే. ఏం చేస్తుంటారు? ఏ వ్యాపారం పని? వ్యాపారమే. ఇప్పుడు కేసర్ గారి పరిపాలన ఎట్లా ఉంది? 8 సంవత్సరాలు మంచిగానే ఉంది. రైతులకు మంచిగానే ఉందా? ఆ రైతులకు కూడా మంచిగానే అంత సౌకర్యం. పంట పండిన పంటకి గిట్టుబాటు ధర అయ్యిందా? ఆ మంచిగా ఉంది. అయితే టైం కొంటున్నారా ధాన్యం అయ్యింది? ఇంకా గుంట పండించిన పంట ఆగుతుందా? కొంటనే ఉన్నారు. మరి అదే గవర్నమెంట్ కేసీఆర్ గారే పంట పండించొద్దు ఒడ్లు మేము కొనమని చెప్పేసి అప్పుడు అన్నారు కదా, మరి అది ఎలా అన్నాడు? కానీ మళ్ళీ కొన్నాడుగా. అలా అంటాం ఎందుకు? అదేలే అంటారు, కొంటనే ఉంటారు. కానీ అప్పుడు వేసేస్తాడు. మరి అలాగని చెప్పేసి చాలా మంది ఎయిట్ మానేశారు కదా, అప్పుడు మరి ఇబ్బంది కదా వాళ్ళకి రైతులకి. ఇబ్బంది అంటే మళ్ళీ పెట్టారుగా, మళ్ళీ పెట్టారు, మళ్ళీ ఆయనే కొన్నాడు ఘాసం. మరి ఇంక ఒలుకుంటాడు కొంటేవాడు. ఆ కొంటం అంటాం ఎందుకు, కొనకపోవడం ఎందుకు, ఆ మాటలు అంటాం ఎందుకు, రైతులు ఇబ్బంది పెట్టడం ఎందుకు? మరి అదే అలా ఇబ్బంది పెట్టకూడదు కదా. డబుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నారు, ఇచ్చారా మీకు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్? ఏ డబుల్ బెడ్రూమ్ లే, ఫ్లాట్లు ఏవి లే. మరి దళితులకు 10 లక్షల రూపాయలు అన్నారు, అది ఇచ్చారా? ఏది లేదు, 10 లక్షలు 10 రూపాయలు లే, ఏ ఓడియ్యాలి మాకు. మరి బాగుందన్న కదా గవర్నమెంట్ పరిపాలన. అంటే ఇక పరిపాలన అంటే అదే పరిపాలన. అంటే పరిపాలన బాగుందంటే ఈ రకంగానా? అదే రకం. మరి ఏమి ఇవ్వలేదట్టు? ఏమి ఇచ్చాడు మాకు? ఏమి లేదు. ఏమి లేదు. ఎలా ఉన్నాయి ఊళ్ళో రోడ్లు, డ్రైనేజీలు ఎలా ఉన్నాయి? ఇక రోడ్లే ఉండవు అయ్యా. ఇంకా రోడ్, మా రోడ్ అసలు చూస్తే అటు మీరు రాని రారు ఆ రోడ్కు. అవునా? అన్ని గుంటలు గుంటలు ఇబ్బంది. మంచులు వస్తే, వర్షం వస్తే మొత్తం బుడద బుడద వేస్తా వేస్తా అంటారు. ఏది రోడ్ వేసిన లేట్ చేసిన. మరి అలాగే ఇప్పుడు జనం చాలా మంది ఇబ్బంది పడతారు కదా, అలాగా ఇవ్వడం కారణం ఏంటంటారు? జనాలు ఇబ్బందికి గురి చేద్దామా? ఇబ్బంది కొడతాం, ఎట్లా చేస్తారో వాళ్ళది. ఏ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈడు వాడు అంటారు, చేస్తారు, అతలా పడతారు కథ. అంతే అంతే. ఒకడు చేసిన వాళ్ళు లేడు, చేపిన వాళ్ళు లేడు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి ఎలా రోడ్లు వేస్తారు మీరు అనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి ఒక కొబ్బరికాయకు 3 రోడ్లు వేస్తాడు వచ్చి మా ఊరికి వచ్చి. ఆ కొబ్బరికాయ అటుపోయింది, ఇంతవరకు మా ఊరికే రాలే ఆయన. రాకపోవడానికి గారు కారణం ఉందంట కదా, అంటే అధికార పార్టీ వాళ్ళు నిధులు ఇవ్వట్లేదు, ఇక్కడ అభివృద్ధి చేద్దామంటే ఎందుకు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. మరి మరి అక్కడ సంగతి మనకేం గుర్తుంటుంది? అది ఇవ్వట్లేదంట కానీ నిధులు అయితే ఇవ్వట్లేదు, నేను అభివృద్ధి చేయలేకపోతున్నాను, ఈ నా ముఖం ఏం పెట్టుకుని వస్తాను ఊళ్ళోకి జనం అడుగుతున్నారు నన్ను అని చెప్పేసా కదా రాజీనామా చేశానని అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? రాజీనామా చేసాడు బీజేపీలో పడ్డాడుగా, మరి ఏం అలా వాడు గెలుస్తాడు? గెలవని గెలుస్తారంటారా? గెలిచి మళ్ళీ చేస్తాడు పనులు. గెలుస్తారంటారు.